కదల్లేని కంటిపాపల కోసం ఆ కన్నోళ్ల కన్నీళ్లు ఇంకిపోయాయి. ఆశల దీపాలకొచ్చిన ఆర్తి చూడలేక ఆ హృదయాలు చిదిరిపోయాయి. పసితనంలోనే కనికరం లేని విధి కండరాల వ్యాధిని మోసుకొచ్చి కదల్లేని స్థితికి నెట్టింది. కష్టానికే కష్టం వచ్చిందా అన్నట్లుగా ప్రతినిత్యం ప్రత్యక్ష నరకం చూపిస్తూ కన్నీళ్లకే కన్నీళ్లు పెట్టిస్తోంది. కలిసిరాని కాలంలో కదల్లేని బిడ్డలతో కష్టాల కడిలలో ఆ అభాగ్యులు ఎదురీదుతున్నారు. నయంక్యాన్ వ్యాధితో నడవలేని బిడ్డలను మోస్తూ చేయుత కోసం దీనంగా ఎదురుచూస్తున్న కుటుంబంపై ఈటీవీ తెలంగాణ ప్రత్యేక కథనం. విధిరాతకు విలవిల్లాడుతున్న కుటుంబం. బిడ్డలిద్దరూ జీవచ్ఛవాలైన దైన్యం. కన్నపేగు వేదనతో నిత్యం ప్రత్యక్ష నరకం. పగవారికైనా ఈ బాధ రావద్దంటూ కన్నీటి పర్యంతం. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన నరసింహారెడ్డి పద్మ దంపతులకు ఇద్దరు మగబిడ్డలున్నారు. పెద్దబాబు తేజవర్ధన్ రెడ్డికి 21 ఏళ్లుండగా చిన్నబ్బాయి మణివర్ధన్ రెడ్డికి 18 ఏళ్లు. పిల్లల చిన్నతనంలోనే సొంతూరు నుంచి రాంపల్లికి వెళ్లిన దంపతులు అక్కడే అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించారు. నరసింహారెడ్డి పెట్రోల్ బంక్ లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా పద్మ ఇంట్లో పిల్లలను చూసుకుంటూ ఉండేవారు. చిన్నప్పుడు అందరి పిల్లల్లానే చలాకీగా ఆడుతూ పాడుతూ ఉన్న ఇద్దరు పిల్లలు వయసు పెరిగే కొద్దీ అనారోగ్యం బారిన పడ్డారు. క్రమంగా నడక కోల్పోయిన తేజవర్ధన్ రెడ్డి 5వ తరగతికి వచ్చే వరకు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యాడు. 3వ తరగతి చదువుతున్న మణివర్ధన్ రెడ్డి సైతం ఉన్నట్టుండి ఓ రోజు కుప్పకూలిపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊళ్ళో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి పిల్లల్ని తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అనుమానంతో వారిని హైదరాబాద్ లోని రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. వైద్యుల సలహాతో రెయిన్బో ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించిన దంపతులు తమ పిల్లలకు వచ్చిన వ్యాధి గురించి తెలియగానే హతాశులయ్యారు. ఇద్దరు పిల్లలకు కండర క్షీణత వ్యాధి వచ్చినట్లు రెయిన్బో ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. జీవితకాలం వారు నడిచే పరిస్థితి ఉండదని వెల్లడించారు. బాబు 2004లో పుట్టాడు. చిన్నబాబు 2006లో పుట్టాడు. వీళ్ళు ఇద్దరు బాబులని సంతోషించినాం. చిన్నప్పుడు స్కూల్ 5th క్లాస్ వరకు పెద్ద ఆయన చదివిండు, చిన్న ఆయన 3rd క్లాస్ వరకు చదివిండు. ఆ తర్వాత ఇక పడిపోవడం జరిగితే ఇక స్కూల్ మానిపించినాం. మా ఊర్లో ఒక హాస్పిటల్ క్యాంపింగ్కి వచ్చిండ్రు. పిల్లల్లాగా నడుస్తలేరు, అందరు పిల్లల్లాగా ఆడుకోవట్లేదు అని చూపిస్తే వీళ్ళు మస్కులర్ డిస్కో అని ఇక్కడ టిస్ట్ అని చెప్పారు. మేమైతే కన్ఫర్మ్ కొరకు రెయిన్బో హాస్పిటల్ వెళ్ళాం సార్. రెయిన్బో హాస్పిటల్ వెళ్ళాక అక్కడ టెస్టులు చేశారు. అలా ఇద్దరు పిల్లలకు 9 ఏళ్లు వచ్చేసరికి పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. 10 ఏళ్లుగా జీవచ్ఛవాలుగా మారిపోయారు. కండరాల క్షీణత కారణంగా శరీరాలు ఎముకల గూళ్లుగా మారిపోయాయి. వారికి వారు కూర్చోలేరు. పడుకున్నప్పుడైనా పక్కకు కదిలే పరిస్థితి ఉండదు. నిత్యం నొప్పులతో ఇద్దరు పిల్లలు వేదనను అనుభవిస్తున్నారు. నైటే ఇబ్బంది పెడుతుంటా, నిద్ర పోనీయకుండా పెయిన్స్ వస్తుంటే నాకు తిరుగుతుండే. అలా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. రాత్రి పొద్దుగాల కూడా నిద్ర పోదాం అంటే కూడా అట్లా కూడా అవుతుంది. తిరగాలనిపిస్తుంది, పెయిన్స్ ఎక్కువ అవుతుంది. పక్క అయినా కదా ఒక్కలు పెయిన్స్ అవుతుంటాయి, ఎక్కువ తట్టుకోలేకపోతే ఒక్కసారి అయితే ఏడ్ చేస్తాను. బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు దాన్ని వారు సినిమాలు క్రికెట్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. అప్పుడప్పుడు వస్తుంటారు, అన్ని మేము అడుగుతుంటే చెప్తుంటారు. సినిమాలు బయట విషయాలైన గేమ్స్ ఎక్కువ ఇష్టం మొత్తం, ఫైటింగ్ గేమ్స్, యాక్షన్ నాకు కూడా ఇష్టమే. కానీ నా చేయలు ఇట్లా అయిపోయినాయి, నాకు కూడా ఇష్టం మస్తు గేమ్స్. ఇక టీవీ చూస్తుంటా నేను ఎక్కువ. ఇక మా తమ్ముడే వత్తుతాడు అన్ని, నా కొత్త నిక్కరాదు కానీ దేవుడు ఇచ్చిన దానికి ఏం చేస్తాం అని నేను చెప్తుంటా. చేయలే ఏం చేయలేం కదా దేవుడు ఇచ్చిన దానికి. దేవుడు ఎట్లా రాస్తే అట్లా ఉంటది, బాధ అనిపిస్తుంటది ఒక్కోసారి. మమ్మీ ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేస్తుంటది. పిల్లలను చూస్తూ బతకొచ్చని మురిసిపోయిన ఆ దంపతులు ఇద్దరు జీవచ్ఛవాలుగా మారిపోవటాన్ని చూసి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. రాత్రి పగలు
మాటలు తేడా లేకుండా నొప్పులతో అవస్థలు పడుతున్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ సపర్యలు చేస్తున్నారు. పిల్లల కాలకృత్యాలతో పాటు స్నానాలు చేయించటం, భోజనం పెట్టడం, సమయానికి మందులు వేయటం, పడుకోబెట్టడం, కూర్చోబెట్టడం, ఇలా రోజంతా దంపతుల్లో ఒకరు వారికి సపర్యలు చేస్తూ ఉంటారు. పగవారికైనా తమలాంటి పరిస్థితి రావద్దని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. దేవుడు ఎందుకు ఇట్లా చేసిండు, నాకే ఇట్లా ఉందా, ఏంటా అసలు వీళ్ళకి ఏంది ప్రాబ్లం, అసలు నాకు స్టార్టింగ్ లో ఏమీ అర్థం కాలేదు. తట్టుకోలేక పోయిన వాళ్ళు చెప్పాను కనుక టీచర్లు నడవరు, వాళ్ళ ఏజ్ వస్తుంటే వాళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి లాగుతూ ఉంటుంది. చిన్న పుట్టిన పిల్లల్లాగా చూసుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా చెప్పారు. చాలా తాండం అసలు, ఇంత ఘోరంగా అసలు ఎందుకు, నాకే ఎందుకు ఇవ్వాలి దేవుడు అనిపించింది. ఒక్కొక్కరు పిల్లలను చూస్తుంటే నా పిల్లలు మంచిగా ఉండుంటే వాళ్ళు కూడా మంచిగా వాళ్ళతో పాటు తిరిగేవాళ్ళు, వాళ్ళతో పాటు ఆడుకునేవాళ్ళు. చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది, కానీ నా పిల్లలు నాకు భారం కాదు, చేసుకుంటాను. వాళ్ళు ఉన్నన్ని రోజులు చూసుకోవాలి మంచిగా, వాళ్ళ సంతోషమే నా సంతోషం. ఇంకా వాళ్ళది ఏడిపోద్దు నాకు అలా ముందు అలా చూసుకుంటున్నాను. వాళ్ళకి అన్ని సదిరి అన్ని చేసి నేను మళ్ళీ డ్యూటీకి వెళ్ళి నైట్ పొద్దున 9 గంటలకు వెళ్తే నైట్ 8 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. నా ఏది ఉన్నా నాతోనే చెప్పుకుంటారు కదా, కానీ వాళ్ళని వదిలిపెట్టి అనుక్షణం నేను అక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నాను. మనసంతా ఇక్కడ ఉంటుంది. 8,000లో ఇప్పుడు నేను డుమ్మాలు కొట్టు ఇట్లా దాంట్లో కట్టు, రోజుకి 300 అంటే ఇంకెన్ని కట్ అవుతాయి చూడను. 5-6 రోజులు ఖచ్చితంగా డుమ్మా అవుతుంది వీళ్ళ కోసం. పిల్లల కంటే ఎక్కువేం కాదు కదా, సరే వచ్చిన డబ్బులతోటే సరిపెట్టుకుందాం అన్నట్టు. ప్రభుత్వం మాకు ఏదైనా సాయం చేయాలి. పిల్లల పరిస్థితిని చూస్తూ తల్లిదండ్రులు మానసికంగా ఆర్థికంగా కుంగిపోతున్నారు. పిల్లలు అనారోగ్యం బారిన పడటంతో అద్దె ఇంట్లో ఉన్న కుటుంబాన్ని యజమాని ఖాళీ చేయించారు. మరో ఇంట్లోకి మారాలని ప్రయత్నించిన పిల్లల పరిస్థితి చూసి ఎవరూ కనికరం చూపలేదు. దయనీయ పరిస్థితుల్లో చేసేది లేక దాచుకున్న డబ్బుకు తోడు అప్పులు చేసి సొంతూరు ఎన్నంపేటలో ఓ ఇల్లు కట్టుకున్నారు. పద్మ ఉద్యోగం చేస్తూ వచ్చే వేతనంతో కుటుంబాన్ని పోషిస్తుండగా గతంలోనే ఉద్యోగం మానేసిన నరసింహారెడ్డి పిల్లలకు సేవలు చేస్తూ ఇంటి వద్దే ఉంటున్నాడు. నైట్ డే సేవ చేస్తుండాలి, నైట్ మేల్కుండాలి. 10 నిమిషాలకోసారి 20 నిమిషాలకోసారి పక్కలు మరలేయాలి, అక్కడ దీపాలు ఇక్కడ దీపాలు, ఇక బాత్రూమ్ వాళ్ళ పనులు వాళ్ళు ఏదో ఒకటి చేసుకోలేదు. దోమలు గడిచినా చీమలు గడిచినా మనం దగ్గర ఉండి చూసుకోవాల్సిందే. ఇక ఆమె జాబ్ పోతుంది, నేను ఇంటి దగ్గరనే ఉండి చూసుకుంటున్నాను. నేను పొద్దున చదిరిపోతుంటే ఇప్పుడు ఎక్కడన్నా జాబ్ దొరికితే అలా చదరడం కష్టము. వీళ్ళని చూసుకోవడం, జాబ్ చేసుకోవడం ఆమె చెయ్యరి. ఆమెనే పనికి వెళ్తున్నది. ఆమెకి 8,000 ఇస్తారు, పిల్లలది ఇద్దరు కలిపి 8,000 చిల్లర వస్తుంది. అది దాంతో తేజవర్ధన్ రెడ్డి, మణివర్ధన్ రెడ్డి అనారోగ్యం, వారి తల్లిదండ్రుల దయనీయ పరిస్థితులు చూసి స్థానికులు సైతం కన్నీరు పెట్టుకుంటున్నారు. తమతో కలిసి చదువుకున్న వారు జీవచ్ఛవాలుగా మారిపోటాన్ని చూసి తేజవర్ధన్, మణివర్ధన్ స్నేహితులు సైతం ఆవేదన చెందుతున్నారు. రోజూ తమ మిత్రుల వద్దకు వచ్చి సినిమా, క్రికెట్ కబుర్లు చెప్పుకుంటూ ఉంటామని చెబుతున్నారు. 4th క్లాస్ వచ్చేవాడికి అతనికి అలా కాళ్ళు అలా అయిపోయింది, నాకేదో తెలియదు. అప్పుడు అతని బ్యాగ్ బుక్స్ అన్ని మేమే తీసుకుని వ్యాన్ లో ఎక్కిచ్చేవాళ్ళం. స్కూల్లో ఉన్నప్పుడు రోజు ఆడుకునే వాళ్ళము. టైర్లు ఆడలేదు, క్రికెట్ పెంచి ఎక్కువైపోయినాయి. అప్పటి నుంచి స్కూల్కి వెళ్ళలేము, ఇలా అవ్వడం నాకు చాలా బాధ ఉంది. అప్పుడు చాలా ఫన్ ఉంటుండే. క్లాస్ లో కూడా బెంచ్ మేట్స్ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళాలన్నా కలిసి వెళ్ళేది, ఆడుకోలేం కలిసి ఆడేది. సడన్ గా ఇట్లా అయ్యి ఒక కాళ్ళు వీక్ అయ్యడం స్టార్ట్ అయింది. అయితే అప్పుడు లైట్లే తగ్గిపోతుంది అనుకునేవాళ్ళం, కానీ ఇక స్కూల్లో సడన్గా ఎక్కువ పెయిన్ ఇంక్రీస్ అవ్వడం, నడవడానికి రాకపోవడం జరిగింది. అప్పుడప్పుడు వస్తాం కలుస్తాం, అరే వీళ్ళు చూడని బాధ వేస్తుంది కదా అని భయం వేస్తుంటుంది. సినిమాల గురించో క్రికెట్ గురించో దాని గురించి మాట్లాడతాం. ఈ డిసేబిలిటీ గురించి మేము మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. అది ఊక గుర్తు చేయడం ఎందుకు, పోక్స్ చేయడం ఎందుకు అనేసి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాం. మా పిల్లలు పెద్ద స్కూల్కి వెళ్తుంటే నాకు వీళ్ళ పిల్లలు ఏంది ఇట్లున్నారు, వీళ్ళ పరిస్థితి ఏందని ఎప్పుడు బాధ అనిపిస్తుంటే సార్. కానీ మేము ఏం చేయలేం కదా సార్, వీళ్ళకి ఏదైనా ప్రభుత్వం కానీ ట్రస్ట్ కానీ సాయం చేయాలి సార్. వాళ్ళ తల్లిదండ్రుల బాధ చాలా చెప్పలేకుంటుంది సార్. వాళ్ళ ఇంట్లో ఉంటే ఫుడ్ కష్టమవుతుంది, బయటకు వెళ్తే పిల్లలకు కష్టమవుతుంది. మీరు ఏ విధంగానైనా సాయం చేయాలి సార్ వాళ్ళకి. మీకు పేడుకుంటున్నా సార్. వాళ్ళు చిన్నప్పటి నుంచి మస్తు బాధలు పడతారు సార్. తల్లిదండ్రులకి కూడా చాలా బాధ ఉంది సార్. దయచేసి వాళ్ళకి ఏదైనా సాయం చూపించండి సార్. మాట్లాడాలంటే కూడా నోరు వస్తలేదు. పుట్టిన ఇద్దరు బిడ్డల ఆరోగ్యం ఓ వైపు క్షీణిస్తుండగా ఆపై పేదరికం, చేసిన అప్పులు ఆ తల్లిదండ్రులను తీవ్రంగా వేధిస్తున్నాయి. పిల్లల మందులు, వారి ఆలన పాలన, కుటుంబ పోషణ తలకు మించిన భారంగా మారింది. కష్టాల కడలిలో ఎదురెదుతున్న నరసింహారెడ్డి, పద్మ దంపతులు ఆపన్న హస్తమందించే దయార్థ హృదయాల కోసం ఎదురు చూస్తున్నారు.